वेलकम टू माय चैनल मेमो वंकाय कोत्तिमीर कारम चेस्तुन्नामंडि दानिकि कावाल्सिन पदार्थालु वंकायलु तेल्ल वंकायले अयिते बागुंटुंदि दीनिकि तेल्ल वंकायलतोटे चेयालि कलरफुल गा उंटुंदि अवि तेल्ल वंकायलु इदिगो ई विधंगा सन्नगा कट चेसुकोनि पेट्टुकोवालि ఈ విధంగా నీళ్ళల్లో కాస్త పసుపు ఉప్పు వేసుకుని పెట్టుకోవాలి లేకపోతే నల్లగా అయిపోయి కండ్ర వచ్చేస్తాయి వంకాయలు చేదొస్తుంది కూర తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తగినంత కారం కారానికి పచ్చిమిరపకాయలు దీనికి కారానికి పచ్చిమిరపకాయలు వాడతామండి పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగ్గ చింతపండు తగినంత ఉప్పు జీలకర్ర పసుపు దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు అంటే సగం సగం పడదాము ఎందుకంటే మిక్సీ సరిపోదు కాబట్టి పచ్చిమిరపకాయలు ఉప్పు అంత పచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి ఇది కారానికి కొత్తిమీర కారానికి చింతపండు టేస్ట్కి తగ్గ చింతపండు వేసుకోవచ్చండి కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టింది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడే కాస్త టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది అనుకుంటే సరే లేకపోతే కొంచెం ఉప్పు వేసుకుని ఇంకా కూరకి రెడీ అవ్వచ్చండి స్టవ్ వెలిగించుకుని బాండీలో నూనె వేసుకుని నూనె దీనికి కాస్త ఎక్కువ పడుతుందండి నూనె కింద కొంచెం నూనె తేలుతూ ఉంటే బాగుంటుంది కూర దాని రుచి బాగుంటుంది కొంచెం కాగిన తర్వాత ఇది మిక్సీ పట్టకపోయినా ఇది దంచుకుంటే రోల్లో దంచితే ఇంకా బాగుంటుంది చూడటానికి ఇది ఎందుకంటే కచ్చపచ్చగా ఉండి మెత్తగా మరీ మెత్తగా అయిపోకుండా చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీ పట్టానండి ఇప్పుడు అది ఇది ఇదంతా పచ్చివేనండి అసలు ఇవి వేయించినవి కాదు ఏది కాదు పచ్చివే పట్టాలి అన్నీ ఈ కూరకి పచ్చిదే కావాలి ఈ పేస్ట్ కాస్త నూనె కాగిన తర్వాత జీలకర్ర పసుపు వేసి వేయించి కాస్త కొద్దిగా కరివేపాకు కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు నీళ్ళల్లోంచి తీసి వంకాయ ముక్కలు వేసేద్దామండి
अभी वेसे बाग कल బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే నూనెలో మగ్గనిచ్చి కాస్త ఉప్పు తర్వాత వేద్దామండి ఫస్ట్ మూత పెట్టేద్దాం మూత పెట్టి కాసేపు అలాగే మగ్గనిద్దామండి తర్వాత ఉప్పు వేద్దాం దాంట్లో కాస్త మగ్గిందో లేదో చూద్దాము ఇదిగోండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇందులోని ఈ ఇందులోని ఉప్పు వేసాము కానీ ముక్కలు కూడా ఉడకడానికి కాస్త ఉప్పు అవసరమండి ఉప్పు పడుతుంది కొద్దిగా దాన్ని దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని మీరు సరిపడా ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ అలా సగానికి కొంచెం మూడు అంతలు ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేయాలండి ఆ పేస్ట్ ప్రస్తానకైతే ఇదిగోండి ఇది ఇట్లా ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు వేసాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చూద్దామండి ఓకే అండి ఇదిగోండి ఈ విధంగా ఉన్నప్పుడు మగ్గింది కదా ఈ విధంగా మగ్గినప్పుడు సగానికి పైగా మగ్గింది ఇప్పుడు వేసేద్దాం ఇది ఎన్నెలా కాస్త నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టి కాస్త మీడియంలోనే పెట్టుకోవాలి ఈ కూర మళ్ళీ మూతలో మూత పెట్టేసేసి బాగా మగ్గనివ్వాలండి ఈ కూర ఎప్పుడు మీడియంలోనే ఉండాలి కాస్త మళ్ళీ మళ్ళీ చూద్దామండి ఒకసారి ఇది ఎంతవరకు మగ్గిందో కూర చూసారా నూనె తేలింది నూనె తేలాలి ఒకసారి వంకాయ మగ్గిందో లేదో చూసుకుని ఇంకోటి వంకాయ మగ్గిపోయింది కూర కూడా బాగానే మగ్గింది కానీ ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే మొత్తం కూర అయిపోయినట్టేనండి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం ఫైనల్గా మళ్ళీ చూద్దామండి ఇది చూసారా కూర ఈ విధంగా రావాలి నూనె బాగా మంచిగా తేలి బాగా ఇది అవ్వాలి ఇది చపాతీలోకి బాగుంటుంది పూరి చపాతి రైస్ పుల్కా పరోటా అన్నిటికి కూడా ఈ కూర బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇదండి ఇంకా స్టవ్ కట్టేసి గిన్నెలోకి తీసేద్దాం
ఇదండి కొత్తిమీర కారం వంకాయ కొత్తిమీర కారం కూర ఇది ఎంత బాగుంటుందంటే సువాసనే కాదు చాలా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు థాంక్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థాంక్యూ